ఈరోజు నేనైతే ఒకటి చెప్పగలను అధ్యక్ష, నిన్న మొన్న సిఐడి కేసులు పెట్టి కొంతమందిని అరెస్ట్ చేసింది అధ్యక్ష. 1100 ఎకరాలు ఎస్ఎండ్ ల్యాండ్లు అధ్యక్ష. ఎవరే అధ్యక్ష? దళితులే, బీసీలే, ఎక్కువ మంది ఎస్సీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష? ఆ రోజు రాజధాని తీసుకున్నప్పుడు ఈ ఎస్ఎండ్ ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీకు 5 పైసలు కూడా ఒక సెంటు కాదా, ఒక గజం కూడా స్థలం ఇవ్వం, డబ్బులు ఇవ్వం, మేము తీసేసుకుంటాం అని చెప్పారు. వాళ్ళందరూ కూడా భయపడి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఎంత వస్తే అంతకాడికి ప్రభుత్వం తీసుకుపోద్ది అని చెప్పి అమ్ముకుంటే అవన్నీ ఎవరు కొన్నారు అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొన్నారు అధ్యక్ష. కొన్న తర్వాత వాళ్ళకి 800 ఎకర గజాలు ప్లాట్లు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి జీవో ఇస్తారు అధ్యక్ష. ఎవరికి ఇవ్వాలి అధ్యక్ష 800 గజాలు ప్లాట్లు? ఎవరి పేరైతే అసైన్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. అది అమ్మేటువంటి హక్కు లేనటువంటి కొనుక్కున్నటువంటి పట్టదారుడికి 800 గజాలు ఎస్ఎండ్ ల్యాండ్ పట్టా ల్యాండ్ ఎట్టా ఇస్తారు అధ్యక్ష? ఇది ఒక మోసం అధ్యక్ష. అదేవిధంగా ఇళ్ల పట్టాలు అధ్యక్ష. ఇప్పుడు మాది సిఆర్డిఏ పరిధి అని చెప్పి ఇటు జకేపేట అటు గుడివాడ పెట్టాడు అధ్యక్ష. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరం ఇటు తెనాలి గుంటూరు ఇవన్నీ పెట్టేశాడు అధ్యక్ష. ఇదంతా కలిపి సిఆర్డిఏ చట్టం. ఈ సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి పేదలకు ఇళ్లు లేనటువంటి నిరుపేదలకి ఇక్కడ అమరావతిలో ఒక 600-700 ఎకరాలు కనుక పొలాలు ఇచ్చి వాళ్ళకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి కనుక ప్రభుత్వం ముందుకొస్తే కోర్టుకు వెళ్ళి ఏమని ఆపారు అధ్యక్ష? ఇన్బ్యాలెన్స్ జరుగుతుందండి అధ్యక్ష. వీళ్ళందరూ కనుక ఇక్కడికి వస్తే ఇక్కడ అంటే ధనికులే ఉండాలి అధ్యక్ష. అంటే 1250 గజాల స్థలం ఉన్నాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోవాలా? ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కడతానికి వీళ్ళు, పేదలు రావడానికి వీళ్ళు అని చెప్పి కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చి ఒక పేదవాడిని కూడా అమరావతిలోకి రానివ్వకుండా చూసినటువంటి వ్యక్తులు అధ్యక్ష వీళ్ళందరూ కూడా.